हेलो हाय अंडी वेलकम बैक टू मैगी किचन व्लॉग ईरोजु रेसिपी वच्चेसी पिल्लल की पेद्दल की एंतो इष्टमैन सोरकाय हलवा अंडी इप्पुडु दानिकि कावाल्सिन पदार्थालु चूस्तां मुंदुगा ओक सोरकाय पील तीसेसी इलाग पोडुग्गा तुरुमुकोवालंडि अलागे ओक कप्पु शुगर अलागे ओक कप्पु बादं पप्पु जीडिपप्पु तीसुकोवालि तर्वात स्टव् आन चेसि पेट्टुकोनि कडाय पेट्टुकोवालंडि दांट्लो मनं मुंदुगा तुम्मि पेट्टुकुन्न सोरकायनि अंतटिनि वेसुकोवालंडि मीडियम फ्लेम लो पेट्टुकोनि बागा ओक 10 निमिषाल పాటు ఉడికించుకోవాలండి బాగా ఇలా ఉడికేటప్పుడు ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టేసుకోవాలండి తర్వాత ఒక గ్లాస్ నీళ్లు వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇలా మొత్తం ఉడిపోయిన తర్వాత ఒక కప్పు షుగర్ వేసేసి మొత్తం కలుపుకోవాలండి ఇలాగ మొత్తం కలిసేంత వరకు షుగర్ సొరకాయలో కలిసేంత వరకు ఇలాగ బాగా కలుపుకోవాలండి అడుగంట నివ్వకుండా కలుపుకోవాలి షుగర్ అనేది కరిగిపోయినాక అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవచ్చండి నెయ్యి వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి అడుగంట నివ్వకోకుండా కలుపుకోవాలండి అలాగే ఒక గ్లాస్ పాలు వేసుకోవాలి ఇలాగ పాలు వేయడం వలన సొరకాయ హల్వా అనేది మంచి రుచికరంగా వస్తాదండి చూడండి ఇలా ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళా కలుపుకోవాలండి ఈ సొరకాయలు మొత్తం నీరంతా ఇంకిపోయిన తరుకు బాగా ఉడికించుకోవాలి ఇలా బాగా ఉడికించిన తర్వాత మొత్తం నీరు అనేది మొత్తం ఇంకిపోవాలండి ఇలా నీరు అంతా ఇంకిపోయి నెయ్యి పైకి తేలేటప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని ఇలా వేసేసుకోవాలండి మొత్తం అంతేనండి ఎంతో ఈజీగా సింపుల్గా మనం ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా కూడా ఇలా సొరకాయ హల్వా చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా రుచిగా ఉంటుందండి పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు ఈ వీడియో గాని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ